అగ్రరాజ్యాధినేతకు ఏదీ తక్కువ కాకూడదు. ప్రపంచాన్నే శాసించే నాయకుడు కదా. సూది నుంచి విమానం వరకు అన్నీ హైఫైగానే ఉండాలి. అగ్రరాజ్యమనే దర్పం అడుగడుగున తొణికిసలాడాలి. అమెరికా అధ్యక్షుడు ఉండే ఇంటి నుంచి ప్రయాణించే వాహనం వరకు అత్యద్భుతంగా ఉండాల్సిందే. ఎక్కడా ఏమాత్రం తక్కువ కాకూడదు. ఇతర దేశాల నాయకుల కంటే ఓ మెట్టు పైనే ఉండాలి. ఇదంతా ఎందుకంటే ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ప్రతి విషయమూ హాట్ టాపికే. తాజాగా ట్రంప్ ప్రయాణించే విమానంపై అందరి దృష్టి పడింది. ఆ ఫ్లైట్ ఎలా ఉంటుంది, అందులో ఏమేం సౌకర్యాలుంటాయి, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలపై హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం పేరు ఎయిర్ ఫోర్స్ 1. పేరులోనే 1 చేర్చుకున్న ఆ ఫ్లైట్లో అన్నీ నెంబర్ 1. ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యక్ష విమానం ఇదే. ఇతర దేశాల అధ్యక్షులు ఉపయోగించే విమానాలలో లాంగ్ రేంజ్ కలిగిన ఫ్లైట్ ఇది. ట్రంప్ ముందు వరకు పనిచేసిన అమెరికా అధ్యక్షుల విమానాలతో పోలిస్తే ప్రస్తుతమున్న బోయింగ్ 747-200B విమానం అత్యంత శక్తివంతమైనది. అమెరికా అధినేత ఉండే భవనాన్ని వైట్ హౌస్ అంటారు. అది శ్వేతభవనమైతే ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని ఎగిరే శ్వేతసౌధంగా చెప్పొచ్చు. అగ్రరాజ్యాధినేత ఫ్లైట్లో అత్యాధునిక సౌకర్యాలుంటాయి. ఆకాశంలోనే ఇంధనం నింపుకోవచ్చు. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. దీనిని 3 భాగాలుగా విభజించారు. మొదటిది ఎక్స్టెన్సివ్ సూట్. ఇందులో అధ్యక్షుడి కోసం పెద్ద ఆఫీస్, కాన్ఫరెన్స్ గది, టాయిలెట్ ఉంటాయి. ఇంకా అధ్యక్షుడు ఆయన భార్యకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. సీనియర్ స్టాఫ్, అధ్యక్షుడి సలహాదారులు, ఎయిర్ ఫోర్స్ 1 ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, వైద్య అవసరాలకు సపరేట్గా రూమ్స్ ఉంటాయి. రెండోది మెడికల్ సూట్. ఇందులో ఒక డాక్టర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. అడ్వాన్స్డ్ ఆపరేషన్ రూమ్ కూడా ఉంటుంది. 3వ భాగాన్ని కిచెన్ కోసం కేటాయించారు. విమానంలోని 2 వంటశాలల్లో ఒకేసారి 100 మందికి సరిపడా వంట చేయొచ్చు. అమెరికా జాతీయ జెండా, అధ్యక్షుడి ముద్ర ఎయిర్ ఫోర్స్ 1 స్పెషల్గా కనిపిస్తాయి. 747-200B రెక్కల పొడవు 195 అడుగులు. ఇది టేకాఫ్ తీసుకునేటప్పుడు మోయగలిగే బరువు 833,000 పౌండ్లు. భద్రత విషయానికొస్తే హైఎండ్ టెక్నాలజీని పొందుపరిచారు. శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థ ఉంది. అంటే ఒకవేళ అధ్యక్షుడి విమానంపై దాడి జరిగితే వెంటనే అది మొబైల్ కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అగ్రరాజ్యాధినేత విమానంలో ఎన్నో విశేషాలున్నాయి.